అందరికి నమస్కారం. గత ఆదివారం రోజున 108 అంబులెన్స్ కు సంబంధించి నేను అనేక వాస్తవాలను బయటపెట్టి 307 కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడిందో నేను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది. అంటే ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి అనేక జీవోలు గానివ్వండి, డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ రోజున నేను ప్రజల ముందు ఉంచి ఏ విధంగా అత్యంత నీచంగా పేదవాడి ప్రాణాలు కాపాడేటటువంటి 108 అంబులెన్స్ సర్వీసుల్లో కూడా 307 కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా పాల్పడిందో నేను ప్రూవ్ చేయటం జరిగింది. కానీ ఆ తర్వాత చాలా ఆశ్చర్యకరంగా దాదాపు 72 గంటల పాటు ఎక్కడా కూడా ఎటువంటి స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు నుంచి. సంబంధిత శాఖ మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఆళ్ల నాని గారు కానివ్వండి, ఈ కుంభకోణానికి బాధ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారు ప్రతిరోజు 10-15 ట్వీట్లు పెట్టి ఒక ట్విట్టర్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నటువంటి విజయసాయి రెడ్డి గారు మరి కనీసం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేకపోయారు సమాధానం చెప్తూ. మరి ఇంత పెద్ద కుంభకోణానికి కావాలని తన వియ్యంకుడికి మేలు చేయడం కోసం అరబిందో ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారు స్వయంగా విజయసాయి రెడ్డి గారు వియ్యంకుడు మరి ఆయనకు మేలు చేయడం కోసం ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడి కనీసం జవాబు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన మౌనం వహించడం దాన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు నిజంగా కూడా 108 అంబులెన్సుల నిర్వహణలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్న వాస్తవం ఎప్పుడైతే మీరు మౌనం వహించారో ఆ రోజునే ప్రజలందరికీ కూడా అర్థమైంది. కానీ నిన్న సాయంత్రం రాత్రి 8 గంటల ప్రాంతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటే అన్ని కూడా రాత్రులైన తర్వాత చేయటం అలవాటు. ఎటువంటి తప్పుడు పనులు చేయాలన్నా చీకటి పనులు చేయాలన్నా కూడా వీళ్ళు రాత్రి 8 గంటలకో 9 10 చేస్తుంటారు. ఆ విధంగా నిన్న రాత్రి మీడియా వాళ్ళకి ఒక నోట్ పంపించడం జరిగింది. ఏంటా నోట్ అని చూస్తే క్లారిఫికేషన్స్ ఆన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 108 అండ్ 104 వెహికల్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ అని ఒక నోట్ పంపించారు. సరే ఏముందా ఈ నోట్లో అని చూస్తే పూర్తి పచ్చి అబద్దాలు, అన్ని అవాస్తవాలు. ఏం చెప్తున్నారండి వీళ్ళు, గత 5 సంవత్సరాల కాలంలో అసలు అంబులెన్స్లే తిరగలేదంట రాష్ట్రంలో, పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందంట, అంబులెన్స్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయిందంట. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అయ్యా 2015 జులై 3వ తేదీన జియో నంబర్ 366 ద్వారా 278 అంబులెన్సుల్ని కొత్త అంబులెన్సులు కొనుగోలు చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజున అంబులెన్స్ వ్యవస్థను ఇంకా పటిష్టపరచాలని అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 278 అంబులెన్సులు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు సేవ చేయడం కోసం 2 వీలర్ అంబులెన్సులు ప్రవేశపెట్టాం దేశంలోనే మొట్టమొదటిసారిగా. అంటే అడవి ప్రాంతాల్లోకి అంబులెన్సులు వెళ్లలేవన్న అంశాన్ని గుర్తించి 2 వీలర్ అంబులెన్సులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అంబులెన్సులు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు. వెంటిలేటర్లు కానివ్వండి, ఫ్యాబ్రిలేటర్లు కానివ్వండి, ఇటువంటి అత్యాధునికమైనటువంటి వ్యవస్థలంతా కూడా అంబులెన్సుల్లో తీసుకొచ్చి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న సంచార చికిత్సా కేంద్రాలు అంటే మొబైల్ హాస్పిటల్స్ ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. అంటే గర్భిణీ స్త్రీలను ఆసుపత్రిలో తీసుకెళ్లడం కానివ్వండి, బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఇంటికి చేర్చే వరకు కూడా వారికి సేవ చేయడం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఎవరైనా మరణిస్తే దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో వాళ్ళ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం కోసం మహాప్రస్థానం వెహికల్స్ ను ప్రారంభించి ఈ విధంగా అనేక సంస్కరణలు వైద్య రంగంలో తీసుకొచ్చి కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయడం కానివ్వండి, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ పెట్టడం కానివ్వండి, 2 వీలర్ అంబులెన్సులు కానివ్వండి, మొబైల్ హాస్పిటల్స్ కానివ్వండి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో మహాప్రస్థానం, ఇట్లా ఇన్ని రకాలైనటువంటి చర్యలు మేము చేపడింది. ఏ విధంగా అంటారంటే అంబులెన్స్ వ్యవస్థ మొత్తం పడుకుందని చెప్పి మీరు చెప్పేదంతా కూడా పూర్తి అవాస్తవం. ఈ వాస్తవాలన్నీ కూడా మీరు కాదనలేదు. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తారండి, మేము ఒక ప్రశ్న అడిగాం, మీరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి ఎందుకు బదలాయించారు అంబులెన్స్ లని? దానికి సమాధానం చెప్పలేదు నిన్న నోట్లో. ఏదో కమిటీ వేశారంట, ఆ కమిటీ రికమెండ్ చేసిందంట. అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ లో అంబులెన్స్ నిర్వహించడానికి సమర్థులైనటువంటి అధికారులే లేరా అండి? ఈ భూ ప్రపంచంలో రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తే, బి రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తే సమర్థుడా? అందుకని మీరు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి మార్చేసి రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తారా? ఎందుకని సమాధానం చెప్పలేకపోయారు ఈ ప్రశ్నకి? అదేవిధంగా ఇంకో ప్రశ్న, మీరు ఫైనాన్స్ ఆప్షన్ వదిలేసి మీరు అవుట్ రైట్ క్యాష్ పర్చేస్ కి ఎందుకు వెళ్లారంటే ఒక నిజమైతే ఒప్పుకున్నారండి పాప మీ పెద్ద మనుషులు. వీళ్ళు ఏమంటారండి, బిడ్డర్స్ ఎక్స్ప్రెస్ దేర్ నాన్ విల్లింగ్నెస్ ఇన్ బిడ్డింగ్ డ్యూ టు ఫైనాన్సింగ్ మోడల్ అంట. అంటే కనీసం ఒక 80 కోట్లు అప్పించే పరిస్థితి కూడా మీకు లేదా మీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు? అంత దిగజారిపోయిందా మీ క్రెడిబిలిటీ, మీ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ? ఎప్పుడైతే మీరు 83,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్రం నెత్తిన పడేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబులం ముంచేశారు, ఈ రోజున ఒక 70-80 కోట్ల అప్పు కూడా పుట్టే పరిస్థితిలో వెళ్ళిపోయిందని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? అంత అధ్వానంగా తయారైంది ఆర్థిక పరిస్థితి. ఇంకొక పక్కన ఇంకేం చెప్తారంటే బీవీజీ సంస్థ గురించి, ఇది అసలు పూర్తిగా ఒక పనికిమాలిన సంస్థ అంట. వీళ్ళకి అసలు ఎటువంటి వీళ్ళు అంబులెన్స్ నిర్వహించడే చేత కాదంట. నేను ఒక విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావదలుచున్నాను. ఫిబ్రవరి 26, 2019 గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అని ఢిల్లీలో ఒక అంతర్జాతీయ సమ్మిట్ జరిగితే ఆ సమ్మిట్ లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇద్దరు కూడా
బీవీజీ సంస్థ వారు ఆ మహారాష్ట్రలో అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి వీళ్ళు అంబులెన్స్ సర్వీసులు మహారాష్ట్రలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా 23 దేశాలకు దీనిని పరిశీలించమని చెప్పి ఇటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ని అమలు చేయండి అని చెప్పి రికమెండ్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఏ దేశాలు ఉన్నాయండి? ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, కెనడా, ఎస్టోనియా, హాంకాంగ్, ఇవన్నీ దేశాలకి రికమెండ్ చేశారు 23 దేశాలకి. మరి అటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించినటువంటి ఒక సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రశంసించినటువంటి ఒక సంస్థ బీవీజీ అయితే అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో పనికి రాకుండా అయిపోయిందా? ఆఖరికి వాళ్ళ కాశ్మీర్, లడాక్ లో కూడా బీవీజీ సంస్థ వాళ్ళ సేవలు అందిస్తామని సార్, అంటే అత్యంత ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో కూడా సర్వీసులు అందిస్తూ ఉంటే వాళ్ళు మీకు పనికిమాలిన వాళ్ళలాగా అయిపోయారు. అంటే మీకు మంచిగా అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందించే వాళ్ళు ఎవరు మీకు అక్కర్లేదు, ఎందుకంటే కమిషన్లు రావాలి మీకు. మీ కమిషన్లు కక్కుర్తి వాళ్ళు కాదన్నారు కాబట్టి వాళ్ళని తోలేశారు మీరు. మిగతా ఇన్వెస్టర్స్ అందరినీ ఆంధ్ర రాష్ట్రం నుంచి తోలేసినట్టు వాళ్ళు బీవీజీని కూడా తోలేయడం జరిగింది. ఇక అత్యంత ముఖ్యమైనది, చాలా గొప్పగా వీళ్ళు జుడిషియల్ రివ్యూ గురించి మాట్లాడారండి. ఇది ఎంత పెద్ద కుంభకోణం, ఏ విధంగా వీళ్ళు జుడిషియల్ రివ్యూని అడ్డం పెట్టుకుని అరవిందోకి వీళ్ళు బెయిల్ చేశారో ఇప్పుడు నేను చెప్తాను. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మా గవర్నమెంట్ చాలా పారదర్శకమైనటువంటి ప్రభుత్వం, జుడిషియల్ రివ్యూ పంపిస్తాం మేము టెండర్లని, అత్యంత ట్రాన్స్పరెంట్ గా చేస్తామని. ఈ జుడిషియల్ రివ్యూ అనే దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కుంభకోణాలకు పాల్పడుతున్నారు అనేది వాళ్ళ ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. ఇవాళ ఈ 108 సర్వీసెస్ టెండర్ ను కూడా జుడిషియల్ రివ్యూ పంపిస్తే దానిలో వీళ్ళు ఎన్ని క్లాజులు మార్చేశారంటే, క్లాజ్ నంబర్ 5.1.3 అంబులెన్స్ అండ్ అప్ కీప్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి క్లాజు, అంటే ఎగ్జిస్టింగ్ అంబులెన్సెస్ లో ఎక్విప్మెంట్ ఏమైనా పాడైంది ఉంటే దానిని సర్వీస్ ప్రొవైడర్ మార్చి వాటిని మళ్ళీ సరిగ్గా తయారు చేసి ఉపయోగించాలన్న క్లాజ్ ఉంటే వీళ్ళు క్లాజ్ 5.1.3 మేబీ డిలీటెడ్ ఆ క్లాజ్ డిలీట్ చేసేస్తారండి. అంబులెన్స్ స్టేషన్స్ నిర్మించి అంబులెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయండి అన్న క్లాజ్ 5.1.4 ఉంటే క్లాజ్ నంబర్ 5.1.4 అంబులెన్స్ స్టేషన్స్ మేబీ డిలీటెడ్ అంటే మంచి క్లాజులన్నీ డిలీట్ చేసేసి అరవింద వాడికి ఏ ఖర్చు లేకుండా చేద్దామన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ క్లాజ్. ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాలో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ అంబులెన్స్ ఫర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్ అండ్ పారాస్టాటల్ ఏజెన్సీస్ అండ్ ఎగ్జిస్టింగ్ క్లాజ్ ఉంటే దానికి అదనంగా ఏజెన్సీస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, అబ్రాడ్ అన్న పదాన్ని ఎందుకు తగిలించారు సార్? క్లాస్ నంబర్ 6.1 లో ఎవరికి మేల్ చేయడానికి తగిలించారు? అంటే అరబిందో ఫౌండేషన్ కి దేశంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్ నిర్వహించడానికి అనుభవం లేదు కాబట్టి, ఒక ఎక్స్పీరియన్స్ లేనటువంటి సంస్థ అరబిందో కాబట్టి వాళ్ల కోసం క్లాజ్ లో అబ్రాడ్ అనే పదాన్ని తగిలించి ఎవడో యూకే లో ఉన్నటువంటి ఒక కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి అరబిందో ఫౌండేషన్ మేల్ చేస్తారు మీరు. ఇదేనా మీ జుడిషియల్ రివ్యూ? క్లాజులు మార్చేయటాలు, క్లాజులు డిలీట్ చేయటాలు, ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునేటటువంటి జుడిషియల్ రివ్యూ? ఇంకా ఏం మార్చారండి? వెయిటేజు, ఆఖరికి వెయిటేజ్ లో కూడా మార్పులు చేసి, క్రైటీరియాలో మార్పులు చేసి. వీళ్ళు ఏం చెప్తారండి? మినిమం అంబులెన్సెస్ నంబర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్ షుడ్ హావ్ మెయింటైన్ ఫర్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఈచ్ ప్రాజెక్ట్ షుడ్ బి 50 అని ఎగ్జిస్టింగ్ క్లాజ్ లో ఉంటే దాని 20 కింద మార్చేశారు. కనీసం 50 అంబులెన్స్లు నిర్వహించినటువంటి అనుభవం ఉండాలని ఎగ్జిస్టింగ్ క్లాజ్ ఉంటే దాని మార్చి 20 తగ్గించేస్తారా? అరబిందో కోసమా? ఇంకా దేనికోసం? వెయిటేజ్ మార్కులు కేవలం ప్రజెంటేషన్ కోసం 40 మార్కులు అంట. వీళ్ళు ఈ రకంగా వెయిటేజ్ మార్కులు మార్చేసి, క్లాజులు మార్చేసి, క్లాజులు డిలీట్ చేసి జుడిషియల్ రివ్యూని అడ్డం పెట్టుకుని మీరు చేసినటువంటి అవినీతి ఏంటి? ఇదేనా మీ జుడిషియల్ రివ్యూ? స్కామ్లకు పాల్పడటమైన జుడిషియల్ రివ్యూ కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉండేవాళ్ళు. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? జుడిషియల్ రివ్యూ ముసుగులో అంబులెన్స్ 108 అంబులెన్స్ల విషయంలో మీరు చేసినటువంటి కుంభకోణం ఇవాళ మీ రిపోర్ట్ ఆధారంగానే బయట పెట్టాం. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో లాగా రోజుల తరబడి మీరు సమాధానాలు చెప్పకుండా మౌనంగా కూర్చుంటే వాళ్ళు ప్రజలవారు ఉపేక్షించే పరిస్థితిలో లేరు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టించగలరా? మీ హెల్త్ మినిస్టర్ తో, మీ ఆరోగ్య శాఖ కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డితో పెట్టిస్తారా? ఆళ్ల నానితో పెట్టిస్తారా? పంది కుక్కల్లాగా ఇవాళ 108 అంబులెన్స్ లో ఇవాళ 307 కోట్ల రూపాయలు మింగేసి కలుగులో దాక్కుంటే కుదరదు. కలుగులో ఉన్నటువంటి దొంగలను బయటికి రమ్మనండి. విజయసాయి రెడ్డి వస్తారా, ఆళ్ల నానిగారు వస్తారా, జవహర్ రెడ్డి గారు వస్తారా, ఎవరు వస్తారో బయటకు వచ్చి ఇవాళ జుడిషియల్ రివ్యూ పేరుతో మీరు క్లాజులు మార్చి ఎందుకు మార్చారు దానికి సమాధానం చెప్పనండి. ఇవాళ రివర్స్ టెండరింగ్ అని ఇవాళ మీరు ఒప్పుకున్నారు కదా మీ రిపోర్ట్ లో, ఏం చెప్పారండి? బీవీజీ వాళ్ళకి బెంచ్ మార్క్ 143,000 పర్ అంబులెన్స్ ఇస్తే మీరు దాన్ని బెంచ్ మార్క్ గా తీసుకోవాలి. అంతేగాని ఏదో టెండర్ ప్రాసెస్ లో ఆయన 2.5 లక్షలు బిడ్ చేశారంట అరబిందో, దాన్ని 2,20,000 తగ్గించారంట. ఎవరికి కావాలండి 2.5 లక్షలు? మీరు బెంచ్ మార్క్ ప్రైస్ 143,000, మీరు బెంచ్ మార్క్ ప్రైస్ 143,000 నుంచి తగ్గించకుండా మీరు 2.21 పెట్టి మీరు ఏం చేశారండి? రివర్స్ టెండరింగ్ లో ఏం ఆదా చేశారు? కాబట్టి ఇది రిజర్వ్డ్ టెండరింగ్. ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మేము అడుగుతున్నాం.
కాబట్టి ఇప్పటికైనా కలుగులో ఉన్నటువంటి దొంగలను బయటకు వచ్చి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోమని కోరుతా ఉన్నాం. జుడిషియల్ రివ్యూ పేరుతో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంత అవినీతికి పాల్పడుతుందో, తనకి కావాల్సిన వారికి మేలు చేయడం కోసం క్లాజులు ఎలా మార్చేసిందో, క్లాజులు ఎలా డిలీట్ చేసిందో కూడా నేను క్లాజులు చదివి మరీ వినిపించాను. దీనికి సమాధానం చెప్పాలి తక్షణమని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం.